గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం నల్లగర్లపాడులోని అంబేద్కర్ కాలనీలో గల పరిశుద్ధ పౌలు లోధరన్ దేవాలయ ఆరవ ప్రతిష్ట వార్షికోత్సవ వేడుకలు సంఘ కాపరి రెవరెండ్ ఉప్పలపాటి ప్రేమరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోధరన్ సంఘ సీనియర్ ప్రెసిడెంట్ బిషప్ రెవరెండ్ ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంఘస్థులంతా ఐక్యమత్యంతోనే చర్చి నిర్మాణం సాధ్యమైందన్నారు. సంఘస్థులంతా క్రమం తప్పకుండా చర్చికి వచ్చి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు. క్రీస్తు పుట్టుక సర్వ మానవాళికి పండుగ అని, క్రిస్మస్ రోజుల్లో పరిశుద్ధ పౌలు లోధరన్ దేవాలయం వార్షికోత్సవం నిర్వహించడం సంతోషదాయకమన్నారు. అనంతరం దొనకొండ సంఘ కాపరి రెవరెండ్ సతానియేలు మాట్లాడుతూ, చర్చి నిర్మించేందుకు సంఘంలోని ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో సహకరించడం శుభపరిణామమన్నారు. అనంతరం గొల్లపల్లి లోధరన్ పాస్టర్ ప్రవీణ్ కుమార్, పిల్లుట్ల లోధరన్ పాస్టర్ రవితేజ క్రీస్తు సందేశాన్ని అందించారు. దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థన ఆరాధనలను ఘనంగా నిర్వహించిన అనంతరం ప్రభాకర్ రావును అందరూ పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. సంఘస్థులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘస్థులు, కమిటీ సభ్యులు, సంఘ పెద్దలు, స్త్రీల సమాజం, సండే స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. మీకు స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకున్నాం. మీ ప్రభు ఈ రోజు సహకరించారు, ఎంతో మంది ప్రయాసపడ్డారు, కొందరి ప్రయాస గుర్తింపు లేకుండా కూడా పోయి ఉంటుంది. అయినా కానీ మా ప్రభు నీవు